పాకలోని మంచంలో మోడ్రన్ హరిత కూర్చొని ఏడుస్తుంటే సింపుల్గా ఉన్న అక్క చంద్రిక భోజనం తీసుకుని వచ్చింది. నాకు భోజనం వద్దు ఏముద్దు. రాత్రి కూడా నువ్వేం తినలేదు చెల్లి, నా మాట విని తినవే, లేదంటే నీరసం వస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆ తర్వాత అని చంద్రిక అంటుంటే మాట మధ్యలో హరిత కల్పించుకుని కోపంగా, చనిపోతానా చెప్పక్క, అన్నం తినకుండా ఉంటే చనిపోతానా అనగానే చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. అలా మాట్లాడకు చెల్లి, నువ్వెందుకు ఈ పల్లెటూరు వదిలిపెట్టి టౌన్లోని శ్రీమంతుల కాలనీలో ఒక ఇంటిని కిరాయికి తీసుకునుందామంటున్నావో నాకేమర్థం కావట్లేదు. మట్టిబుర్ర కదా, ఏమర్థమవుతుంది? నీకు నువ్వుగా అర్థం చేసుకోవు, నేనేదైనా చెప్తే అర్థం చేసుకోవు, ఎన్నో ప్రశ్నలేస్తావు, చిచి నీతో ఉండాలంటేనే నాకేదోలా ఉంది అని హరిత చెప్పగానే చంద్రిక మనసుకు బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏ బుర్రైతే ఏముంది చెల్లి, నిన్ను ప్రేమగా చూసుకునే మమకారం అనురాగం ఆ బుర్రలో ఉన్నాయి కదా, అవి చాలు కదా. మమకారం అనురాగం ఏం చేసుకోవాలి వాటిని చెప్పక్క, వాటితో ఏం పనులు జరుగుతాయి, నన్ను రిచ్ హరితని చేస్తాయా, మాట్లాడక చెప్పు. కొత్తగా ఈ రిచ్ హరిత ఏంటి చెల్లి, మనం పేదవాళ్లం, డబ్బున్నవాళ్లం కాదు కదా, మనముంటున్న ఇల్లు చూసావా, నేను రాత్రి పగలు కష్టపడుతూ నిన్ను సిటీలో చదివిస్తున్నా, ఎందుకంటే నా జీవితంలా నా చెల్లి జీవితం కాకూడదని. ఆపుతావని సోది, ఏం మాట్లాడినా ఎంతో కష్టపడుతూ చదివిస్తున్నానని తెగ చెప్పుకుంటున్నావు? నేను నిన్ను చదివించమని అడిగానా, నాకు సిటీ వెళ్లి చదువుకోవాలని ఉందక్క అని నీకు చెప్పానా? ఏమైందే నీకు, సెలవులకని ఇంటికొచ్చావు, వచ్చినప్పటి నుండి ముఖం ముడుచుకున్నావు, ఏమైనా అంటే శ్రీమంతుల కాలనీకి మారుదామంటావు, మనమేంటి, మన బ్రతుకులేంటి, మనం వెళ్లి ఆ శ్రీమంతుల కాలనీలో ఉండటమేంటి, నాకేమర్థం కావట్లేదు చెల్లి. మాట్లాడితే మమకారం అనురాగం అంటావు, నీ మమకారం నన్ను డబ్బున్నదాన్ని చేస్తుందా, నీ అనురాగం నాకు అన్ని విధాలా సౌకర్యాలు అందిస్తుందా, లేదు కదా, అప్పుడు ఈ మమకారం అనురాగం ఎందుకక్కా? చెల్లి, నేనా శ్రీమంతుల కాలనీలోని నాలుగిళ్లలో ఇంటి పని వంట పని చేస్తా, వాళ్ళిస్తున్న డబ్బుతోనే నిన్ను సిటీలో చదివిస్తున్నా. ఓహో, అందుకొద్దంటున్నావా అని చెల్లి హరిత అడగ్గానే చంద్రిక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రెండు రోజులు గడిచాయి. చంద్రిక ఎంత బ్రతిమాలినా హరిత తినటం లేదు, నీళ్లు తాగటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. చెల్లి ఎందుకు శ్రీమంతుల కాలనీకి వెళ్దామంటుందో చంద్రికకి అర్థం కావటం లేదు. ఎందుకో చెప్పమని హరితనడిగితే హరిత కూడా చెప్పటం లేదు. దాంతో అక్క చెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. హరిత మంచంలో పడుకుంటే చంద్రిక కింద చాపమీద పడుకునేది. ఒకరోజున శ్రీమంతుల కాలనీలోని చక్రవర్తి ఇంటి దగ్గర మాలిని కిన్నెర అనే రిచ్ ఫ్రెండ్స్ అతనితో తమకు కావలసిన అడ్రస్ గురించి అడుగుతుంటారు. ఇలా చూడండి అమ్మాయిలు, నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్ని, నాకు తెలిసి మీరు అడిగిన వాళ్ళిక్కడ ఎవరూ లేరు. చంద్రిక హరిత అనే రిచ్ అక్క చెల్లెళ్ళకి ఇక్కడ ఎలాంటి ఇల్లు లేదు, వాళ్ళెవరన్నది నాకు తెలీదు. అంకుల్, హరిత మా ఫ్రెండ్, తను మాతో పాటు సిటీలో చదువుకుంటుంది, ఈరోజు తన పుట్టినరోజు, తనకి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాం. మీరు ప్రైజులే ఇచ్చుకుంటారో సర్ప్రైజులే ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం, మీరు అడిగిన రిచ్ అక్క చెల్లెళ్ళు ఇక్కడ లేరు, అయినా మీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యండి, శ్రీమంతుల కాలనీకి వచ్చామని చెప్పండి, తనను నా ఇంటి దగ్గరికి రమ్మని చెప్పండి. ఇక్కడికొచ్చినప్పటి నుండి హరితకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నామంకుల్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుంది. హరిత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే చంద్రికకి చేసి రమ్మని చెప్పమ్మా. తన అక్క నెంబర్ లేదంకుల్. మరిలా, మీ ఫ్రెండ్ నెంబర్ పనిచేయటం లేదు, తన అక్క నెంబర్ లేదు, మరిప్పుడు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? చేసేదేముందంకుల్, ఎలాగూ వాళ్ళు ఇక్కడ లేరని తెలిసిందిగా, తిరిగి మేము సిటీకెళ్ళిపోతాం. పదా మాలిని, హరిత మనకి రాంగ్ అడ్రస్ ఇచ్చింది అని చెప్పి మాలినిని తీసుకుని కొంచెం దూరంలో ఉన్న కార్ దగ్గరికొచ్చింది. కిన్నెరా, ఆ అంకుల్కి సరిగ్గా ఐడియా లేనట్టుందని నాకు అనిపిస్తుంది, మరెవరినైనా అడుగుదాం. ఆ అంకుల్ కాలనీ ప్రెసిడెంట్ అంటున్నాడు కదే, తనకి తెలియకుండా ఉండదు కదా. నువ్వు నిజమే చెప్పావు, కానీ నాకెందుకు అలా అనిపించిందే అని కారు దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక కూరగాయల బుట్ట పట్టుకుని ఆ కాలనీ వైపు వెళ్తూ కనిపిస్తుంది. మాలిని కిన్నెర అటుగా వెళ్తున్న చంద్రికని చూస్తారు. కిన్నెరా, తనని చూడు. తనని చూస్తుంటే ఇక్కడ పనిచేసేలా ఉంది మాలిని, పద మనం వెళ్ళి తనని అడుగుదాం, తనకి తెలిసే ఉంటుంది. నేను అదే అనుకుంటున్నా అని ఇద్దరూ మాట్లాడుకుని కారు దగ్గర నుండి చంద్రిక దగ్గరికి వస్తారు.
చంద్రిక వాళ్ళని చూసి, ఎవరు మీరు, ఎవరింటికొచ్చారు? ఇలా చూడండి, మీరు ఈ కాలనీలో పనిచేస్తారా? అవునమ్మా, నేను ఈ కాలనీలోని 2-3 ఇళ్లలో పనిచేస్తుంటాను. చెప్పండి మీరు, ఎవరింటికెళ్ళాలి? నేను తీసుకెళ్తాను. ఇక్కడ చంద్రిక, హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ళుంటారు కదా, వాళ్ళింటికి మమ్మల్ని తీసుకెళ్ళు అని కిన్నెర చెప్పగానే చంద్రిక కొంచెం ఆశ్చర్యంగా, ఏంటి, చంద్రిక హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ళా? అవునక్క, వాళ్ళుండేది ఎక్కడో మీకు తెలుసా? నేనే చంద్రికని, హరిత నా చెల్లి. మేము మాత్రం రిచ్ వాళ్ళం కాదమ్మా, చాలా పేదవాళ్ళం. పక్కనే ఉన్న పల్లెటూళ్ళలోని పాకలో ఉంటాం అని చెప్పగానే మాలిని, కిన్నెర నమ్మలేనట్టుగా ఒకరినొకరు చూసుకుంటారు. సిటీలో చదువుకుంటున్న నా చెల్లి స్నేహితులా మీరు? అవునక్క, నువ్వు చెప్పేది ఈ హరిత గురించే కదా అని తమ దగ్గర ఉన్న హరిత ఫోటోను చూపిస్తారు. చంద్రిక ఆ ఫోటో చూసి, అవును, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయే నా చెల్లి హరిత. నేనిక్కడ ఇళ్లలో పనిచేస్తూ తనని సిటీలో చదివిస్తున్నా. మీరు తన కోసం ఇంత దూరం వచ్చారంటే ఏదో విశేషముండే ఉంటుంది. చెప్పండి అమ్మాయిలు, ఏంటా విశేషం? చెప్తామక్క, కానీ ముందుగా మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ముందుగా హరితని చూడాలి, తనకి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. అయితే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఈ కూరగాయల బుట్ట ఇచ్చేసి వస్తాను, తర్వాత మా ఇంటికెళ్దాం అని చెప్పి చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కిన్నెర, మాలిని హరిత చేసిన మోసం గురించి మాట్లాడుకుంటారు. చూసావా కిన్నెర, హరిత మనల్ని మోసం చేసి మనకు అబద్ధం చెప్పింది. అదే నాకు అర్థం కావట్లేదు మాలిని, ఎందుకు హరిత అలా ఉన్నవి లేనివి కల్పించి చెప్పిందో ఏంటో. మనతో పాటు తను కూడా రిచ్ అని చెప్పుకోవడానికి బిల్డప్ ఇచ్చుంటుంది. కావచ్చు మాలిని అని ఇద్దరూ అనుకుంటుండగా చంద్రిక వాళ్ల దగ్గరికి వచ్చింది. ముగ్గురూ కలిసి కారులో చంద్రిక ఉంటున్న పాక దగ్గరికి వెళ్లారు. అప్పుడు హరిత ఇంట్లోని మంచంలో కూర్చొనుంది. అక్క, మేమొచ్చిన విషయం హరితకి చెప్పకు, మేం వెళ్లి సర్ప్రైజ్ ఇస్తాం. సరే అని చంద్రిక బయట ఉంది. కిన్నెరా మాలిని గిఫ్ట్స్ పట్టుకుని పాకలోకొస్తారు. మంచంలో కూర్చొని దిగులుగా ఉన్న హరితని చూస్తారు. హరిత వాళ్లని చూసి షాక్ అవుతుంది. చంద్రిక కూడా లోపలికొస్తుంది. కిన్నెరా, మాలిని, మీరిక్కడికెలా? నేనే తీసుకొచ్చాను చెల్లి. శ్రీమంతుల కాలనీ దగ్గరికొచ్చి చంద్రిక, హరిత అనే రిచ్చక్క చెల్లెళ్ల ఇల్లు ఎక్కడో చెప్పమని కాలనీ ప్రెసిడెంట్ని అడిగారంట. అడ్రస్ చెప్పేవాళ్లు తెలిస్తే తెలుసని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కానీ ఇలా తప్పుడు అడ్రస్ ఇవ్వటం ఎందుకో, వాళ్లని పరేషాన్ చేయడం ఎందుకో? అక్క, నీకేం తెలీదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. కోపం తెచ్చుకోకు హరిత. సారీ అక్క, నా రిచ్ ఫ్రెండ్స్ వచ్చారు కదా, తినడానికి ఏమైనా చెయ్యక్క. అలాగే చేస్తాను చెల్లి, నువ్వెళ్ళి కుర్చీలు తీసుకొచ్చివేయి. కుర్చీలొద్దులే అక్క, మేము అలా బయటకి వెళ్ళి మాట్లాడుకుంటాం. మీరు రుచికరమైన వంట చేసి కబురు పెట్టండి, మేమొస్తాం. సరే సిటీ చెల్లి అని చెప్పి చంద్రిక తన పనులు మొదలెడుతుంది. హరిత తన రిచ్ ఫ్రెండ్స్ని తీసుకుని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక చెట్టు దగ్గరికొచ్చింది. సారీ ఫ్రెండ్స్, నువ్వు రాంగ్ అడ్రస్ ఇచ్చినా మేము రైట్ అడ్రస్కే వచ్చాం. స్నేహం అంటే ఇదేనే. హ్యాపీ బర్త్డే హరిత. రేపు కదా, ఇప్పుడే చెప్తున్నారు. నిజం చెప్పమంటావా? నువ్వు కూడా మాలాగే రిచ్ ఫ్రెండ్ అనుకుని 2 రోజులు స్పెండ్ చేయొచ్చని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే పేదరికంతో ఉన్నారు, అందుకే అన్నం తిని వెళ్ళిపోతాం అని మాట్లాడుకుంటూ ఉండగా చంద్రిక వాళ్ల దగ్గరికి వచ్చింది. అందరూ కలిసి కూర్చొని చంద్రిక చేసిన కమ్మని భోజనం తింటారు. కిన్నెరా మాలిని బాయ్ చెప్పి బయలుదేరతారు. హరిత, కాలేజ్కి లేట్ అయిపోతుంది, నువ్వింకా రెడీ అవుతూ ఉన్నావా? రోజు ఇంతేనానే నువ్వు, ఒక్కరోజు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళవా అంటూ చంద్రిక కాలేజ్కి ఇంకా రెడీ అవుతూ ఉన్న తన చెల్లి హరిత మీద కేకలేస్తుంది. అప్పుడు హరిత మెల్లిగా రెడీ అయి చంద్రిక దగ్గరికొచ్చి, ఏంటక్కా రోజు పొద్దు పొద్దున్నే ఇలా కేకలు వేస్తే నీ గొంతు ఏదో ఒక రోజు అరిగిపోయి మూగదానివైపోతావు. మూగదాన్నైనా కూడా ఏ డప్పో తెచ్చుకొని మరీ సౌండ్ చేస్తాను గాని, ఇదిగో నీ లంచ్ బాక్స్, మధ్యాహ్నం అంతా తినేయాలి. కొద్దిగా అయినా మిగిల్చావో, నీకు రాత్రికి తినడానికి ఏముండదు చెప్తున్నా. ఆ పని చెయ్యక్క, రోజు నీ వంటలు తినలేక చస్తున్నా అంటూ హరిత లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసి, అబ్బా మళ్ళీ ఈ ఆకుకూరలేనా? ఏంటక్కా నువ్వు, ఇంకా మారవా? ఎంత నువ్వు ఆకుకూరలు అమ్మితే మాత్రం రోజు అవే కూరలా? ఆకుకూరలు తింటే చదువు బాగా వస్తుందంట. ఇవన్నీ నీకెవరు చెప్తారే అక్క? అలా చెప్పే అందరికీ అమ్మేస్తావా ఏంటి? సర్లే, నేను కాలేజ్కెళ్ళొస్తా అంటూ హరిత కాలేజ్కెళ్ళిపోయింది.
మధ్యాహ్నం పూట అందరూ లంచ్ చేస్తూ ఉంటే హరిత మాత్రం తన లంచ్ బాక్స్ ని బయటకు తీసి తినకుండా దాన్నే చూస్తూ ఉంది. అప్పుడు తనకి ఎదురుగా గీత అనే అమ్మాయి కూర్చొని ఉంది. తను కూడా తన లంచ్ బాక్స్ ని ఓపెన్ చేయకుండా చూస్తూ ఉంది. అది చూసిన హరిత, ఏంటి నీకు కూడా రోజూ ఒకే రకమైన కూరలు పెడతారా, తినటం లేదెందుకు అంటూ అడిగింది హరిత. అప్పుడు గీత, అలా ఏం లేదు, నాకేమో మంచిగా పప్పు కూరగాయలు ఆకుకూరల భోజనం చెయ్యాలని ఉంటుంది, కానీ మా ఇంట్లో ఎవరికి కూడా వంట చేసి పెట్టే టైం ఉండదు, అందుకే రోజూ ఏ పిజ్జానో బర్గరో తింటూ ఉంటా, ఇవి తిని తిని బోర్ కొడుతుంది అని చెప్పింది గీత. పిజ్జా బర్గర్ అనగానే హరితకి ఎక్కడలేని సంతోషం వేసింది. ఏంటి నువ్వు రోజు పిజ్జా బర్గర్ లాంటివి తింటావా, ఈరోజు ఏం తెచ్చావు? ఈరోజు పిజ్జా, ఇంకా నేనేవి తిననిక నుండి అనగానే హరిత, గీతా ఓ పని చేద్దామా, నా బాక్స్ నువ్వు తిను, నీ బాక్స్ నేను తింటా, మా అక్క ఆకుకూరలు ఎంత బాగా వండుతుందో తెలుసా అంటూ హరిత తన బాక్స్ ని ఓపెన్ చేసి గీతకిచ్చింది. గీత ఆ బాక్స్ నుండి వస్తున్న స్మెల్ పీల్చుకొని, ఆహా ఈ స్మెల్ చూస్తుంటేనే నోరూరుతుంది, స్మెల్ మాత్రమే కాదు టేస్ట్ కూడా అదిరిపోతుంది, తిను అని చెప్పింది హరిత. అప్పుడు గీత చంద్రిక వండి పెట్టిన కూర కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే, ఆహా హరిత నువ్వెంత అదృష్టవంతురాలివో, రోజు నువ్వు ఇంత టేస్టీ కూరలు తింటావా అంటూ గీత ఆకుకూరని పొగుడుతూ ఉంది. అప్పుడు హరిత గీత ఇచ్చిన పిజ్జా తింటూ, గీత ఈ పిజ్జా అసలు వేరే లెవెల్ అనుకో, నేనెప్పుడో చిన్నప్పుడు మా పక్కింటి అమ్మాయి బర్త్డేకి ఇస్తే తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తినటం. అలా ఇద్దరూ ఒకరి లంచ్ బాక్స్ ఇంకొకరు తింటూ ఉన్నారు. తరువాత గీత, ఈ రోజుకి కడుపు ఎంత హాయిగా ఉందో, అసలు మళ్ళీ రేపే గడ్డి తినాల్సి వస్తుందో అనుకుంటూ ఉంది. అప్పుడు హరిత ఆ మాట విని, ఓ పని చేద్దాం గీత, రేపటి నుండి నువ్వు నా బాక్స్ తిను, నేను నీ బాక్స్ తింటాను, సరేనా? అప్పుడు ఇద్దరం హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. అవును ఈ ప్లాన్ బాగుందే, అయితే నీకేమేమి ఇష్టమో చెప్పు, నేనవి లంచ్ బాక్స్ లో తీసుకొస్తాను. నాకేమిష్టమో చెప్తాను, నువ్వు అవి మీ అమ్మ చేత వండించి తీసుకురా. అయ్యో నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు, నాకన్నీ మా అక్కే, మా అక్క చాలా బాగా వంట చేస్తుంది తెలుసా అంటూ తన అక్క గురించి చాలా గొప్పగా చెప్పింది. అలా వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఇంకొకరు బాగా తెలుసుకున్నారు. గీత చాలా ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి, అయినా ఎలాంటి అహంకారం ఉండదు. కొద్ది రోజుల్లోనే గీత ఇంకా హరిత ఇద్దరూ చాలా మంచి స్నేహితులైపోయారు. రోజూ హరిత లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికొస్తూ ఉండడంతో చంద్రిక సందేహిస్తూ, ఏంటే ఈ మధ్య లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది, కొంపదీసి బయట పడేసేం రావటం లేదు కదా. అలాంటిదేం లేదక్కా, కాలేజ్లో ఒకరు నీ వంటకి ఫ్యాన్ అయిపోయారు, అందుకే లంచ్ బాక్స్ రోజు ఖాళీ అయిపోతుంది అంటూ హరిత తన అక్కకి గీత గురించి చెప్పింది. అప్పుడు చంద్రిక సంతోషించి, చూసావానే నీకే నా వంటలు నచ్చవు, ఇక రేపటి నుండి ఆ అమ్మాయికి ఏమిష్టమో తెలుసుకో, అవి చేసి లంచ్ బాక్స్ లో పెడతాను అంటూ చాలా సంతోషంగా చెప్పింది. అప్పుడు హరిత అది చూసి, ఏంటక్కా ఇన్ని రోజుల్లో నన్నెప్పుడైనా అడిగావానే నాకిష్టమైన వంటలేం చెయ్యాలని, అంతే లేవే. నేను నీకు ఏ వంట చేసినా కూడా నచ్చదు కదే, అందుకే నేను నిన్నేది అడగను అని వెటకరంగా చెప్పింది చంద్రిక. ఇక మరుసటి రోజు నుండి చంద్రిక గీతకి ఇష్టమైన రకరకాల వంటలు చేసి లంచ్ బాక్స్ లో పెడుతుంది. అలా కొద్ది రోజులు గడిచాక గీత, హరిత హరిత నేను రోజు మీ అక్క చేతి వంట తినటమే కాని అసలు మీ అక్కని చూసిందే లేదు, ఈసారి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి మా ఇంటికా? గీత మా ఇల్లు చాలా చిన్నది, నువ్వు మా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేవు. ఎందుకుండలేను, అయినా ఇల్లు చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి, మనం ఇష్టపడే వాళ్ళుంటే అదే చాలు అని చెప్పింది గీత. గీత అంత పెద్దింటమ్మాయి అయినా కూడా వాళ్ల గుడిసెకొస్తుందని తెలిసి చంద్రికకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో హారిక ఏంటే నువ్విప్పుడు చెప్తున్నావు, పాప మా అమ్మాయికి ఏ వంట చేయాలో ఏంటో అనుకుంటూ బయటకి వెళ్లి కొంత డబ్బు అప్పు తీసుకొని కొన్ని సరుకులు కొని గీత కోసం రకరకాల వంటలు చేసింది. గీత ఆ వంటలన్నీ తిని, అక్క అసలు నీ చేతి రుచి అమోఘం, హరిత రోజు నీ వంట తినడానికి ఎంత అదృష్టం చేసుకుందో అంటూ గీత చంద్రికతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. దాంతో చంద్రికకి గీత ఇంకా బాగా నచ్చటం మొదలైంది. అలా కొన్ని రోజుల పాటు గీత చంద్రిక ఇంటికి రావడం పోవడం చేస్తూ ఉండేది. దాంతో వాళ్ల మధ్య మంచి బంధం కూడా ఏర్పడింది. ఒకరోజు గీత ఇంకా హరిత ఫ్రెండ్ అయిన స్వాతి, రేపు మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉంది, మీరిద్దరూ తప్పకుండా రావాలి,
అలాగే ఈ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ డ్రెస్ వేసుకురావాలి చెప్తున్నా, అదే నా పార్టీ స్పెషల్ అని చెప్పి వెళ్ళిపోయింది స్వాతి. అమ్మో, రేపే దీని బర్త్డే అంటే ఈరోజే డ్రెస్ కొనాలి పద హరిత అంటూ హరితని తీసుకుని బట్టల షాప్కి వెళ్ళింది గీత. అక్కడ గీత ఒక గోల్డ్ డ్రెస్ చూసింది. ఆహా, ఈ గోల్డ్ లెహెంగా ఎంత బాగుందో కదా హరిత, ఇది నేను రేపు పార్టీలో వేసుకుంటా. నువ్వేం వేసుకుంటావు మరి, ఏదైనా డ్రెస్ తీసుకో హరిత అంటూ చెప్పింది. కానీ హరిత దగ్గర డ్రెస్ కొనుక్కునే డబ్బులు లేవు. హరిత, నువ్వు తీసుకో, నేను డబ్బులిస్తాను అంది గీత. కానీ గీత డబ్బుతో డ్రెస్ తీసుకోవటం హరితకిష్టం లేదు. అయ్యో పర్లేదు గీత, నాకింట్లో మంచి లెహెంగా ఉందిలే అంది హరిత. తర్వాత హరిత ఇంటికెళ్ళి చాలా డల్గా కూర్చుంది. అది చూసిన చంద్రిక, ఏంటి మేడం గారు అలా డల్గా ఉన్నారు అని అడగ్గా హరిత జరిగిన విషయం చెప్పింది. హరిత, ఇప్పుడేంటి, నీకు రేపు పార్టీకి వేసుకెళ్లడానికి ఒక మంచి లెహెంగా కావాలి, అంతేగా నాకు ఈ రాత్రికి టైం ఇవ్వు అని చెప్పి చంద్రిక కూరలలో వచ్చిన గ్రాస్ని ఉపయోగించి రాత్రంతా కూర్చొని చక్కని గ్రాస్ లెహెంగా తయారు చేసింది. హరిత ఆ గ్రాస్ లెహెంగా వేసుకుని పార్టీకి వెళ్ళగా అక్కడ గీత గ్రాస్ లెహెంగాలో ఉన్న హరితని చూసి, వావ్ హరిత, ఈ గ్రాస్ లెహెంగా ఎంత బాగుందో, నేనింత గోల్డ్ లెహెంగా వేసుకున్నా కూడా నీ అంత బాగోలేదు, ఎక్కడ కొన్నావిది? ఇది మా అక్క చేసింది. అవునా, అయితే నేను కూడా ఒకటి చేయించుకుంటాను అంది గీత. అలా పార్టీలో వాళ్ళిద్దరి గోల్డ్ లెహెంగా గ్రాస్ లెహెంగా మాత్రమే ఫేమస్ అయ్యాయి. ఏంటే నా బర్త్డే పార్టీలో మీ లెహెంగాల డామినేషన్ అంటూ నవ్వింది స్వాతి. దాంతో ఆ ఇద్దరు కూడా నవ్వారు. తర్వాత గీత చంద్రిక దగ్గరికొచ్చి తనకి కూడా ఒక గ్రాస్ లెహెంగా కావాలని చేయించుకుంది.